పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదట వ్యతిరేకించిన వాడిని నేను. అది తప్పు, ఆయన వ్యక్తిగత జీవితం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే లేనటువంటి బాధ. వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడితే మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ వాళ్ళకి ఎవరికి లేని హక్కు మీకు ఎక్కడదే అన్నట్లు. ఇప్పుడు శాంతి, వాళ్ళు ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అది పత్రికలకు ఉంటుంది. మధ్యలో మీమ్స్, రాజకీయ పార్టీలకు ఏంటి సంబంధం? వాళ్ళ వ్యక్తిగత జీవితం కాదా? అతను చెప్తుంది రైటో రాంగో ఎవరు చేస్తారు? ఒక మహిళ మీద వాళ్ళ భర్త చేస్తున్నటువంటి ఆరోపణల్ని మనం ఒప్పేసుకుంటున్నాం, సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాం అతనికి. అదే సందర్భంలో అతను ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి డబ్బులు? ఈ అమ్మాయి ఇచ్చే డబ్బులతో బతికాడా అతను, లేదా అతను వేరేగా సంపాదించుకున్నాడా? అది ఇక అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం, మనకు సంబంధం లేని విషయం. బట్ అతను ఏకంగా హోంమంత్రి దగ్గరికి వెళ్ళిపోగలిగాడు, డీజీపీ దగ్గరికి వెళ్ళిపోగలిగాడు, మావులోళ్ళ దగ్గరికి. మావులోళ్ళకి సాధ్యమవుతుంది ఇది? అసలు ఒక అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చేదాన్ని యాక్సెప్ట్ చేస్తారా? తొందరగా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇచ్చే వాల్యూస్ వస్తాం ఇప్పటిదాకా కూడా. ఒక అమ్మాయి నా భర్త వేధించాడు, నన్ను వేధించాడు, ఇదే కనుక మామూలు ఈ అమ్మాయి విజయసాయిరెడ్డి అన్న లింక్ కాకుండా ఒక నార్మల్ అయ్యి ఉంటే కనుక అబ్బాయిని పట్టుకుని ఫుట్బాల్ ఆడేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతామని ఊ అని చెప్పేసి, లేదా ఒక ఆడపిల్ల జీవితంతో ఈ అమ్మాయి కనుక తెలుగుదేశం మనిషి, తెలుగుదేశం అభిమాని మనిషి, తెలుగుదేశం కుటుంబం మనిషి అయ్యి అవతల అతను కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమానం అయి ఉంటే కనుక ఇలాంటి నీచ మనస్తత్వం వెళ్ళదని మాట్లాడేవాళ్ళం. మీడియా కూడా అట్లాగే మాట్లాడేది. ఇప్పుడు రివర్స్, బేసిక్గా తప్పు చేస్తే తీసుకెళ్ళి బొక్కలో దొయ్యండి, విజయసాయిరెడ్డిని జైల్లో పెట్టండి, అమ్మాయిని జైల్లో పెట్టండి, బట్ అది ముందు ప్రూవ్ చేయండి. ఈలోపుగా తీసుకొచ్చేసి క్యారెక్టర్ అసాసినేషన్ ఏ స్థాయి దాకా తీసుకెళ్లాలో ఆ స్థాయి దాకా తీసుకెళ్ళిపోతున్నాం. ఇది సంస్కారయుతమా అంటే అదే సంస్కారం అనుకుంటే ఇక ఎవరిష్టం వాళ్ళది.